వాస్తవమే కదా. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. ఎప్పుడు జరుగుతుందని వారి ఉద్దేశం? వాళ్ళ కోరిక. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం మననే వచ్చింది, ఏం జరిగింది? మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుసు, అమిత్ షా గారికి చెప్పిన 6 తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు. ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి, వాటన్నిటినీ చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. తెలియదు, అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి, 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. ఇక ఏం మాట్లాడతాం? 20 సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు, ఎవరితో అధికారం పంచుకున్నాడు? ఆయన కండువాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిండా? పోనీ 11 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది, ఆ విషయమన్న తెలుసా వారికి? కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు? ప్రజలిస్తే వచ్చిందా? అవును, ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పిచ్చిందో ఉంది కదా కళ్ళ ముందల. అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది? కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్రను వదిలిపెట్టి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు బంధు పెట్టి, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చినారో, ఏమైతే మాటలు చెప్పినారో, ఏ విషయాలు చెప్పి నమ్మించి నిరుద్యోగులను మీరు ఆనాడు మీ వైపు తిప్పుకున్నారో, మీరు ఇచ్చిన మాటలే మీరు నిలబెట్టుకోండి చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది గ్రూప్ 1 విషయంలో అయినా, గ్రూప్ 2 విషయంలో అయినా, గ్రూప్ 3 విషయంలో అయినా, మెగా డిఎస్సి విషయంలో అయినా, జాబ్ క్యాలెండర్ విషయంలో అయినా, చివరికి మీరు ఇస్తా అన్న
4,000 రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అందలం ఎక్కిచ్చిర్రో, అధికారంలోకి తీసుకొచ్చిండ్రో, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున మళ్ళా కూల్చబోయేది, పడగొట్టబోయేది రాబోయే ఎన్నికల్లో ఈ నిరుద్యోగులు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా దుర్మార్గపు ప్రచారాలు, దుష్ప్రచారాలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు పనులు మానుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతూ ఉన్నా. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి. గతంలో అవేమి కొత్తవి కావు, గతంలో మీరు చెప్పినాయే. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి, వినండి. వాళ్ళు కోరినట్టుగా, మీరు గతంలో చెప్పినట్టుగా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి, నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసిగాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ యువకుల ఆర్తనాదాలు వింటున్నాం, ఆ యువకులు యువతుల ఆందోళన మేము కళ్ళారు చూస్తూ ఉన్నాం. వాళ్ళ నిరసన జ్వాలకు ఖచ్చితంగా మీరు బలైపోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గతంలో చెప్పినట్టుగా ఆ విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి వైఖరితోని నిరుద్యోగుల ఆందోళనను తగ్గించేటట్టుగా నిరుద్యోగులను పిలుచుకొని ప్రభుత్వ పెద్దలు మాట్లాడి గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 3 విషయంలో, మెగా డిఎస్సి విషయంలో, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో వీలైన తొందరలో చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. డెఫినెట్గా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు, మేము అభినందిస్తూ ఉన్నాం. నిజంగా ఏ పార్టీ, ఏ సంఘము, ఎవరు వాళ్ళ కనుక నిలబడకున్నా రాకున్నా వాళ్ళు సంఘటితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం. మొన్న ఒక సోదరుడు మోతిలాల్ గారు అయితే 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఆందోళనలు చేశారు, చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకో లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ తెగువకు, వాళ్ళ తెగింపుకు, ప్రభుత్వం మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు డెఫినెట్గా తప్పకుండా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఈ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా గట్టిగా ఎండగడతామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే సమస్య లేదు, అది ప్రజాక్షేత్రంలో అయినా అసెంబ్లీ వేదికగా అయినా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిరుద్యోగులకు సంబంధించి నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వెంటబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా.